గుర్తుంచుకోండి, పరలోకానికి వెళ్ళేది అక్కడికి ఏదో ఏసీ రూమ్ లాగా చల్లగా ఉంటుందని కాదు, అగ్ని నుంచి తప్పించుకొని అక్కడ పోయేది. అక్కడ దేవుడు మనలో చాలా మంది కొన్ని ప్రపంచాల మీద రాజులుగా నియమిస్తాడు, రాణులుగా నియమిస్తాడు, కొన్ని ప్రపంచాలకు అధికారులుగా నియమిస్తాడు, కొందరి మీద తీర్పు తీర్చడానికి కొందరు దేవదూతల మీద నియమిస్తాడు. నీ పరిస్థితి, నీ చదువు, ఇక్కడ నువ్వు ఎంత బాగా దేవుణ్ణి అర్థం చేసుకున్నావో దాన్ని బట్టి నీకు అది ఉంటుంది. ఇది మీకు అర్థం కావాలంటే సంఘవధు అవయవాల కర్మాగారం అనే అంశంతో నేను ఒక సందేశం చేశాను. అది సంపాదించుకుంటే నువ్వు ఏ అవయవంగా సిద్ధపడ్డావో నీకు అర్థమైపోయింది. ఎందుకంటే అవయవం అంటే ఏమేమి ఉంటాయి? కాళ్ళు, చేతులు, కడుపు, ముక్కు, నోరు, చెవు కదా, ఇవన్నీ ఉంటాయి కదా. అయితే నువ్వు ఏ అవయవానివి? కింద కాలు మీద గోరువా, కాలువా, లేదంటే చేతివా, చేతికున్న వేళ్ళవా, లేదంటే తలవా, కన్నువా, చెవువా, మెదడువా? ఎవరివి నీవు? ఏ స్థాయి జ్ఞానంతో నింపబడ్డావు? ఏ స్థానంలో ఉండడానికి నియమించబడ్డావు? మీకు తెలుసా, అవయవాల్లో ఉన్న ఈ అవయవాళ్ళలాగే కొందరు కాళ్ళలాగా అవుతారు. వాళ్ళు అక్కడ చాలా తక్కువ స్థాయి బాధ్యతలతో ఉంటారు. నిత్యత్వం మీకు అంతే. కొందరు చేతుల్లాగా ఉంటారు, కొందరు భుజముల్లాగా ఉంటారు. భుజముల్లాగా ఉండేవారికి ఏమో రాజ్యభారము మోపబడి వాళ్ళని రాజులుగా పెడతాడు, నాయకులుగా పెడతాడు. చేతులతో ఉండే వాళ్ళు కొందరు పనులు అప్పచెప్తాడు. నోరులాగా కొందరు ఉంటారు, వారికి రాజ్యసభలు అనగా దేవుని సభలో తీర్మానం చేయబడిన సంగతులన్నింటినీ విశ్వ ప్రపంచాలన్నిటికీ ప్రకటించేవారు అవుతారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా చూసారా పల్లెటూళ్ళలో డమ్క బజాయిస్తూ వస్తారు? ఏమంటారు దాన్ని? దండూరు అంటారు కదా, వాయించుకుంటూ అసలు విషయాన్ని ప్రకటిస్తారు. అలాగూ కొందరు విశ్వ ప్రపంచాలన్నీ కూడా తిరుగుతారు. అసలు విషయం ఇదిగో రాజ్యసభలో ఈ నియమించబడింది దేవుని సభలో అని చెప్పి తిరుగుతుంటారు. ఇలా కొన్ని కొన్ని బాధ్యతలు ఉన్నాయి. స్తుతి చేయడానికే వెళ్ళావు అక్కడికి, జాగ్రత్తగా ఈ విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించు. దానికి సంబంధించిన సందేశాలన్నీ పుష్కలంగా ముద్రింపబడ్డాయి, వాటిని సంపాదించు. ఈ సమస్త విశ్వాన్ని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, భూమిని, ఈ ప్రపంచాన్ని, ఈ అద్భుత నిర్మాణాన్ని చేసింది ఎవరు? దేవుడు. తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? వెరీ గుడ్. ఉన్న విషయం చెప్పేవాడే యథార్థవంతుడు. అది అబద్ధమైనా సరే చెప్పాలి, తెలిసిందే చెప్పాలి. తండ్రి అయిన దేవుడు, రైట్? నేను మాట చెప్పనా, సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడు కాదు, అది బైబిల్కి విరుద్ధం. తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా సృష్టిని చేశాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఈ మాట బైబిల్లో ఎక్కడుంది చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 1:2-3, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడాను, ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములు. ఎవరి ద్వారా? అది కుమారుని ద్వారా ప్రపంచములు నిర్మాణమయ్యాయి. హల్లెలూయా. 11:2-3 చూడండి ఒకసారి, దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి. అదిగోండి అదిగోండి, ప్రపంచములు ఎవరి వలన? దేవుని వాక్యము వలన నిర్మాణమయ్యాయి, రైట్? దేవుని వాక్యం ఎవరు? యోహాను సువార్త 1:1 మనకు తెలుసు కదా, ఆది అంటే దేవుడు ఉండెను, దేవుడే వాక్యమే ఉండెను, వాక్యం ఎవరి దగ్గర ఉండెను? ఎవరండి వాక్యం? ఎవరండి? యేసు ప్రభు వాక్యము. హల్లెలూయా, రైట్? ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఏం నిర్మాణం అయ్యాయి? ఎస్. మరి యెహోవా నుండి ఏంటి? ఇది ఇంకో ప్రశ్న. ఆది కాండం 1:1 యెహోవా నుండి ఏంటి? ఆదామ వలన సృష్టించినది మొదలుకొని ఈ సమస్త సృష్టి చేసినప్పటి నుండి ప్రకటన గ్రంథం వరకు కనబడింది, వినబడింది, తండ్రి అయిన దేవుడు కాదు, ఆ పేరుతో కుమారుడైన దేవుడే దర్శనమిచ్చాడు. హల్లెలూయా. చూస్తారా యోహాను సువార్త 1:18 చూడండి, ఎవడునూ ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు,
తండ్రి రొమ్మునన్న ద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. మరి ఆదాం చూసింది ఎవరిని, మోసే చూసింది ఎవరిని, భక్తులందరూ చూసింది ఎవరిని? మరి ఇక్కడ ఏమో ఆయన చెప్పేశాడు, దేవుణ్ణి చూడలేదు. మరి చూసింది ఎవరిని అన్నమాట? క్రీస్తును చూశారు. హల్లెలూయా. ఆదాము దగ్గరకు వచ్చింది కూడా తండ్రి అయిన దేవుడు కాదు. ఎవరు వచ్చారు? యేసు ప్రభు మరియ గర్భంలో పుట్టినప్పుడు ఉన్నవాడు కాదు, మొదటి నుంచి ఆయన. అందుకే నేనే ఆదిని నేనే అంతమును అన్నాడు, మొదటివాడను కడపటివాడని అన్నాడు. మరియ గర్భంలో పుట్టినప్పుడు అమాంతులు వచ్చి పడలేదు ఆయన, కొత్తగా మొదటి నుంచి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యోహాను సువార్త 5:37 చదవండి. మరియు నన్ను పంపిన తండ్రి ఏ నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము కూడా వినలేదంట. ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము. మరి చూసింది ఎవరిని, వినది ఎవరిని? క్రీస్తునే. హల్లెలూయా. మరి తండ్రిని ఎందుకు చూడలేదు? ఎవరైనా అంటారేమో దేవదూతలు చూశారు కదా సార్, ఎవరు చూడలేదు అన్నారేంటి? దేవదూతలు కూడా ఇప్పటి వరకు తండ్రిని చూడలేదు. తెలుసా మీకు, దేవదూతలు కూడా ఇంతవరకు ఎవరిని చూడలేదు? తండ్రిని చూడలేదు. అదేంటి సార్, పరలోకంలో ఉండి తండ్రిని చూడలేదు అంటారు? అవును. ఎందుకంటే అవి రెండు రెక్కలతో ముఖమును కప్పుకొని, రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుతూ స్తుతిస్తుంటే చూసారా? మహిమనే చూడలేదు. మహిమనే చూసి తట్టుకోలేని వారు మహిమలో ఉన్న తండ్రిని ఎలా చూస్తారండి? చూస్తారా? మొదటి తిమోతి పత్రిక 3:16 చూస్తే ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. సమీపించరాని తేజస్సులు అంటే లోపలికి బయటికి తిరిగి వచ్చానా? సమీపించరాని తేజస్సు అంటే అర్థం ఏంటండి? ఎవరు కూడా దగ్గరికి వెళ్ళలేరని. దగ్గరికే వెళ్ళినప్పుడు లోపల ఉన్న ఎట్లా చూస్తారండి విచిత్రంగా? మరి కనబడింది ఎవరు? తండ్రి రమ్మున అనుకుని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. హల్లెలూయా. అది నా యేసు అంటే. ఆమేన్. కుమారుని ద్వారా ఈ సమస్త సృష్టి జరిగింది. ఇది బైబిల్లో ఉంది, ఉందా లేదా? ఈరోజు భారతదేశ ప్రజలకు యేసే దేవుడు అని చెబుతుంటే మన అన్నదమ్ములు, మన గ్రామంలో, మన మండలంలో ఉన్నవారు, లేదంటే మన జిల్లాలో, మన దేశంలో ఉన్నవారు క్రైస్తవ్యానికి పెట్టిన పేరేంటో తెలుసండి? మతం మార్పిడి. ఏం పేరు పెట్టారు? క్రైస్తవులు మతం మార్పిడి చేస్తున్నారు, అందుకే మీటింగ్లు పెడుతున్నారు. బలవంతం మతం మార్పిడిని చేస్తున్నారని మన అన్నదమ్ములు మనల్ని నిందిస్తున్నారు, మన మీద అంత పెద్ద ప్రచారం చేస్తున్నారు. అయితే కొందరికి తెలియకయే మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడిన కొందరి మాటలు వారిని ప్రభావితం చేసి మాట్లాడిస్తున్నాయి. నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, వినండి. మతం మార్పిడి, మతం మార్పిడి, మతం మార్పిడి అంటున్నారు కదా. నిజంగా క్రైస్తవులు మతం మార్పిడే చేస్తుంది నిజమైతే నేను అడుగుతాను, అసలు మతం అంటే ఏంటి? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. ఏమండి, మతం అంటే పెద్దలా, మతం అంటే చిన్నలా, మతం అంటే మనుషులా, జంతువులా, నీరు, నిప్పు, గాలి, పక్షులు, జంతువులు, పంచభూతాలు, ఏవైనా మతమా? కాదు కదా, ఇవేవి మతం కాదు కదా. మరి మతం అంటే గ్రంథాలా? మతం అంటే పూజలు, వ్రతాలు, పునస్కారాలా? అవి భక్తి. పూజలు, వ్రతాలు ఏంటవి? భక్తి. మతం అవ్వదు. మరి మతం అంటే ఏంటి? మతం అనే దానికి అర్థం ఏంటండి? ఏమండి, ఇవేవి కాదా? కొన్ని మతం కనబడుతుందా? చూడవచ్చున దాన్ని, వినబడుతుందా? దానికి రంగుందా? రుచి ఉందా? అసలు ఉందా? బతికే ఉందా? బతికే ఉందా? అరే బతుకుందో లేదో అది ఏంటో కూడా తెలియనివాడు బతుకున్న మనుషులు కొట్టుకొని వచ్చి ద్వేషపూరితంగా మారుతున్నారు. నిజాలు తెలుసుకోకుండా, చరిత్ర తెలియకుండా, ఏది సత్యమో తెలుసుకోకుండా, ఒకడు వాని అధికారాన్ని కాపాడుకోవడానికి మాట్లాడితే వానికే సపోర్ట్ చేస్తూ మనం వాడిని గద్దెక్కించడానికి అసలు విషయంలో దూరమైపోతూ సత్యానికి దూరమై సత్య దేవుని ఉగ్రత పాలవుతున్నాం. జాగ్రత్త. ఏది మతం, ఏది మతం అండి? మతం మారిందని ఎలా తెలిసింది? ఓహో, యేసు దేవుణ్ణి నమ్ముకుంటే ఏం మారిందని తెలుస్తుంది? యేసు దేవుని నమ్ముకుంటే మతం మారిందా? అయితే దేవునికి మతం ఉంటుందా? దేవునికి కులం ఉంటుందా? దేవునికి రంగు తారతమ్య భేదాలు ఉంటాయా? మరి దేవునికి మతం లేకుంటే దేవుని నమ్మితే మతం ఎలా మారిందండి? మేము మతాన్ని నమ్మట్లా దేవుని నమ్ముతున్నాం, దేవుణ్ణి ప్రకటిస్తున్నాం, మత ప్రచారం చేయట్లేదు క్రైస్తవుడు. మనకు బుద్ధి లేదు, ముందు క్రైస్తవులకు బుద్ధి లేదు. ఏం చెప్తారు తెలుసా? సారు సారు, మేము క్రైస్తవ మతం పుచ్చుకున్నామంట. ఏం కప్పు కాఫీ అనుకున్నావా పుచ్చుకోవడానికి? మతం అంటే ఏంటో తెలియదు, పుచ్చుకోవడం మాత్రం తెలిసిందంట. యేసు ప్రభుని నమ్ముతున్నాం అనగా ఆయన దేవుడని నమ్ముతున్నాం, మత ప్రచారం చేయట్లేదు. దేవుని ప్రజలారా వినండి, ఈరోజు నేను ఇంకొక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తాను.
ఎవరు కూడా తొందరపడి యేసే దేవుడని నమ్మకండి గ్రామ ప్రజలారా. నమ్మద్దు అన్నానా? తొందరపడి నమ్మద్దు అన్న అంటే అర్థం ఏంటి? పరిశీలించి నమ్మమని. ఇంకో మాట చెప్తాను, మీలో ఎంత తక్కువ మంది రక్షింపబడితే నాకు అంత మంచిది, సంబరమే సంబరం నాకు. ప్రైజ్ ది లార్డ్. తక్కువ మందే రక్షింపబడండి, తక్కువ మందే నా యేసు నమ్ముకోండి, మంచిదే. కానీ ఒక సేవకుడిగా నా దేవుడికున్న భారంతో మొదటి తిమోతి 2:4 మాత్రం నేను ఉద్దేశించి మాట్లాడతాను. గ్రామమే కాదు, ప్రపంచంలో అందరూ రక్షింపబడితే బాగుండు. కానీ ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, నేను సంపాదించుకోవలసిన వాడిగా, సేవకుడుగానేమో అందరూ రక్షింపబడాలనేది ఉంది. విశ్వాస స్థానానికి దిగివచ్చి నాకు వ్యక్తిగత ఒక స్వార్థం ఉంది. ఏంటో తెలుసా? ఎంత తక్కువ మంది రక్షింపబడితే నాకు అంత మంచిది. ఎందుకన్నా తెలుసా? నేను ఈ మాట, నా యేసు ఈ భూమి మీద నుంచి వెళ్తూ వెళ్తూ మేఘారుడే వెళ్తూ ఒక మాట అన్నాడు, నాయనలారా నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి వస్తాను. ఒకవేళ దేవుడు పరలోకంలో ఒక 100 ఎకరాలు సిద్ధపరిచాడు అనుకోండి, అనుకోండి, రేపు మరలా ఇంకో జరిగిపోయి కిరణ్పాల్ గారు 100 ఎకరాలు ఉన్నాయన్నారండి, నిజమేనా అంటారా? వినండి సరిగ్గా, ఏమన్నా నేను ఉంటాయన్నానా? ఒకవేళ దేవుడు పరలోకంలో 100 ఎకరాలే నియమించాడు, ఇతర ప్రపంచాల్లో 100 ఎకరాలే ఇచ్చాడు అనుకోండి, 100 మంది రక్షింపబడితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి చెప్పాలి? 1. 50 మంది రక్షింపబడితే, 10 మందే రక్షింపబడితే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి? అంటే జనాభా ఎంత తగ్గితే పరలోకంలో ఆస్తి. నా స్వార్థం అదే. నమ్మకండి బాబోయ్, యేసే నిజ దేవుడని తొందరపడి నమ్మకండి. మీరు నమ్మకపోతే మాకే మంచిది, బలవంతం లేదు, ఏమి లేదు. ఎవరు చెప్పారు బలవంతం? వస్తావా యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు మేలవుతుంది, నీ రోగం తగ్గుతుంది, నీ కడుపు నొప్పి పోతుంది, కోడలకి కర్పఫలం వస్తుంది, వీటిని చెప్పి యేసు ప్రభుని నమ్మిపిస్తున్నారా? ఇంతకంటే దౌర్భాగ్యం అని ఉందా? బుద్ధి లేదు, యేసు ప్రభు దగ్గరే అద్భుతాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారా మీరు? చనిపోయిన వారిని లేపగలిగే శక్తులు కలిగిన శక్తులు కూడా ఇంకా ఉన్నాయి, ఏమనుకుంటున్నారు? అద్భుతాలను బట్టి యేసే నిజ దేవుడని మీరు నిరూపించాలనుకుంటే సాతాను అంతకంటే డబుల్ చేయబోతున్నాడు. అప్పుడు వాడు దేవుడా? వాడు దేవుడా? రుజువులతోనే ఎవరు నిజ దేవుడో తెలియాలి. అందుకు అద్భుతమైన వేద గ్రంథాలు, అద్భుతమైన ప్రామాణిక గ్రంథాలు దేవుడు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలారా, కనుక ఆ గ్రామ ప్రజలారా, ఎవరిని బలవంతంగా మేము మతం మార్పిడి చెయ్యట్లేదు, ఈ మాటలు వినండి. నిజమనిపిస్తే ఆలోచించి నమ్మండి, కాదు అబద్ధం అనిపిస్తే విడిచిపెట్టేయండి. కానీ చెప్పాల్సిన బాధ్యత మాకుంది, నా దేవుడు చెప్పమన్నాడు. అందుకే మీకు ఈ మాటలు చెప్తున్నాను. మతం మార్పిడి అని మీరు అనుకుంటున్నారు, అది అబద్ధం. యేసు విదేశీ దేవుడు అనుకుంటున్నారు, అది అబద్ధం. బైబిల్ విదేశీ గ్రంథం అనుకుంటున్నారు, అది అబద్ధం. అబద్ధం అది. ఏది నిజం మరి? చెబుతాను వినండి. ఇప్పటివరకు నేను ఒక మాట చెప్పాను, ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడు కాదు, కుమారుడైన. రైట్, ఇప్పుడు నేను అడుగుతాను ఒక మాట, దేవునికి కుమారులు పుడతారా? దేవునికి భార్య ఉంటుందా? దేవుడు అనేవాడు ఒక స్త్రీని వివాహం చేసుకొని సంసారం చేసి పిల్లల్ని కంటాడా? అసాధ్యం అది. కన్నడలాగు దేవునికి కామ కోరికలు ఉండవు, కామ లోభ మదమాశ్చర్యాలు దేవునికి ఉండవు. ఏముండవు? కామలోభ మదమాశ్చర్యాలు దేవునికి ఉండవు. ఒక స్త్రీతో ఆయన ఎప్పుడూ కూడా సంగమించడు. అబద్ధం అది. మరి ఈయన కుమారుడు ఎట్లయ్యాడండి యేసు? ఇది నా ప్రశ్న. ఎందుకంటే లోకం కూడా అడిగే అవకాశాలు, యేసు ప్రభు కుమారుడు ఎట్లయ్యాడు చెప్పనా? ఒకరోజు ఈ విశ్వంలో చిన్న అణువు కూడా లేనప్పుడు సమీపించరాని తేజస్సులో ఒక్కడే ఉన్న దేవుడు, ఆయన గర్భంలో నుండి ఒక శబ్దం అని బయటికి పంపించాడు. ఎక్కడి నుంచి పంపించాడు? ఎక్కడి నుంచి పంపించాడు? అప్పుడు ఆ శబ్దము బయటకు వచ్చి శరీరధారిగా, మహిమ శరీరధారిగా మారింది. అందుకే ఆయనకి ఏమని పేరు? వాక్యము. ఏమని పేరు? లేదంటే ఆయన ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? చిటికేస్తే వచ్చిందా? తొడగొడితే వచ్చిందా? ఎట్టొచ్చిందండి? చప్పట్టు కొడితే వచ్చిందా? ఎట్లొచ్చింది? ఆయన గర్భము నుండి ఒక శబ్దము బయటకు వచ్చింది, ఆ శబ్దమును ఆయన కన్నాడు. అందుకే నేడు నేను నిన్ను. ఇప్పుడు శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? గర్భం నుండి వచ్చిన బిడ్డ నీకు కుమారుడు కుమార్తె అయినట్లుగానే గర్భం నుండి వచ్చిన శబ్దం ఏమైంది? అందుకే ఆయన దేవుని స్వరం, ఆయన దేవుని మాట, ఆయన దేవుని శబ్దం. దేవుడు తన మాట ద్వారా సమస్తము సృష్టించెను, అనగా యేసు ద్వారా సమస్తము సృష్టించెను. హల్లెలూయా. త్రియేక దేవుడు
వక్కనిలోనే ఉన్న ఇంకొక రెండు తత్వములు లేదా లక్షణములు లేదా వ్యక్తిత్వములు. ఇప్పుడు ఎవరికైనా త్రిత్వం గురించి డౌట్స్ ఉంటే నేను ఒక మాటలో తేల్చేయాలనుకుంటున్నాను. దేవుడు తనలోని త్రిత్వ ముద్రను, త్రిత్వ సామర్థ్యతను మనలో ముద్రించాడు. అర్థమవుతుందా? ఎవరిని ముద్రించాడు? మనలో ఏమేముంది? ప్రాణము, ఆత్మ, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఎలాగో ప్రాణం, ఆత్మ, శరీరం కదా, రైట్. ప్రాణము వేరు, ఆత్మ వేరు, శరీరం వేరు కదా. ఈ వేరు వేరు కదా, ఇందులో నువ్వెవరు? నువ్వు ప్రాణానివా, ఆత్మవా, శరీరానివా? మిడిమిడిగా చెప్పొద్దు, ఆలోచించి చెప్పాలి. ఈ మూడు కలిస్తేనే నువ్వెట్లాగో. ఆ మూడు వ్యక్తిత్వాలు కలిస్తేనే దేవుడు చప్పుడు కొడు దేవుని కనపరచు. దేవా, ఇంత గొప్పవాడు అయినందుకు అంటున్నాను. హల్లెలూయా. ఇది చాలా చిన్న నిరూపణ. బైబిల్లో త్రిత్వం లేదా అనే ప్రశ్నకు జవాబిస్తూ అదృశ్య దేవుడు అనే సందేశం, ఈ రెండు సందేశాలు సంపాదించుకోండి. ఇంకా బోల్డ్ని సంగతులు మీరు నేర్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి సందేశం మీరు మర్మం వింటారు. కాలక్షేప సందేశాలే ముద్ర వేయను. తండ్రి గర్భం నుండి వచ్చిన శబ్దమే, అలాగ ఒక శబ్దం బయటకు వచ్చింది. సమీపించడానికి తేజస్సులో ఉన్న తండ్రిలో నుండి ఏమైంది? ఒక శబ్దం బయటకు వచ్చింది. అవగానే ఆయన ఒక ఆకార రూపంలో మహిమ శరీరధారిగా అయ్యాడు. ఆ శబ్దమే, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో శరీరధారి నివసించాడు. హల్లెలూయా. అంటే అంతకుముందు ఆయనకి ఏం లేదు, రైట్. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ మాటలు బైబిల్లోంచి నిరూపించాను కదా. ఇప్పుడు ఇవే మాటలు మన భారతదేశ వేద గ్రంథాల్లో ఉన్నాయి. ఇవే మాటలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలి, నా దేవుడు విదేశీ దేవుడా? నా బైబుల్ గ్రంథం విదేశీ గ్రంథమా? నా భారతదేశ వేదాలలో ఉన్న సంగతిని నా బైబుల్ ఎత్తి చెప్తున్నప్పుడు ఇది ఎట్లా విదేశీ గ్రంథమైంది? నా భారతదేశ వేదాల్లో ఉన్న సంగతే బైబుల్లో ఉంటున్నప్పుడు అదే దేవుని పోలిక బైబుల్లో కనబడితే నా దేవుడు విదేశీ దేవుడు ఎట్లా అయ్యాడు? హౌ ఇస్ ఇట్ ఇస్ పాసిబుల్? ఎలా ఇది సాధ్యమైంది? చూడండి, ఆ వేద గ్రంథాల నుంచి మీకు చూపిస్తాను. ఇది అధర్వ వేదంలో రాయబడిన అద్భుత విషయం. నాలుగో కాండ మొదటి అనువాకం మొదటి సూక్తం రెండవ మంత్రంలో రాయబడింది, ఈ సమస్త సృష్టిని రచించిన వాడు ప్రజాపతి. ఈ సమస్త సృష్టిని రచించిన వాడు ఎవరంట? ప్రజాపతి. అతడు తండ్రి అగుచున్నాడు. దేవుడు ఏమగుచున్నాడని ఉంది ఇక్కడ? తండ్రి. అతని నుండి నాదమావిర్భవించినది. ఏమావిర్భవించిందంట? అతని నుండి నాదం అంటే ఏంటండి? శబ్దము లేదా వాక్యం. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో ఉన్నట్లుగా వేదాలు ఎందుకు ఉంది? ఆయన తండ్రి అగుచున్నాడంట. ఎవరు? ప్రజాపతి దేవుడు. దేవుడు తండ్రి అగుచున్నాడంట దేన్ని కన్నాడంట? నాదమును కన్నాడంట. ఇప్పుడు బైబిల్ కూడా ఏం చెప్పింది? దేవుడు ఏం చేశాడు? శబ్దమును కన్నాడు. నేడు నేను నిన్ను. ఇప్పుడు చెప్పండి, వేదాలలో ఉన్న దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఒకటా కాదా? చాలా మంది క్రైస్తవులు నాకు ఫోన్ చేసి, అన్న ఏంటన్న ఊరికే వేదాలు అంటావు, పురాణాలు అంటావు, బైబిల్ నుంచి చెప్పు సువార్త అని. నేనన్నాను, అన్న విషయం ఏంటంటే భూమధ్యపురంలో ఉన్న ప్రజల్ని దేవుడే చెదరగొట్టి వాళ్ళు దేవుని యథార్థంగా వెతికినప్పుడు దేవుడే వారికి దర్శనమిచ్చి ఆయన ఏమై ఉన్నాడో సత్యాలు వారికి చెప్పినప్పుడు గ్రంథాలు రాసుకున్నారు. అలా రాయబడ్డ నిజ గ్రంథాలే వేదము, పురాణాలుగానే కాదు. పురాణాలు ఊహించి కల్పించి రాసినవి, కానీ వేదాలు మాత్రం కల్పించి రాయలేదు. నేరుగా దేవుడు చెప్పగా రాశారు. వేదాల్లో 70% మంత్రాలు ఉంటాయి, 30% వేద ఋషుల అనుభవాలు దేవునితో జతబడిన సంగతులు. ఎట్లాగైతే బైబిల్లో భక్తుల అనుభవాలు ఉంటాయి, అలాగున్నాయి. ప్రజలలో వేదాల్లో పూజలు ఎలా చేయాలి, వ్రతాలు ఎలా చేయాలి అని లేవు. వేదంలో దేవుడు ఒక్కడే. ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు, ఆయన మరణించి తిరిగి లేస్తాడు, ఆయన మరణం ద్వారా మీకు రక్షణ అని రాయబడింది. ప్రజలలో సామవేదంలోని శతపథ బ్రాహ్మణంలో రాయబడిన అద్భుత మాట, సర్వలోక పాప పరిహార రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే అర్థమేంటో తెలుసా? సర్వలోక పాపాలను పరిహరించడానికి పరిశుద్ధుడైన దేవుడు దిగి రాబోతున్నాడు. ఆ రక్తమును ఆశ్రయించిన వానికి విమోచన, క్షేమము, స్వర్గరాజ్య ప్రాప్తి. హల్లెలూయా. ఓ క్రైస్తవ జనాంగమా, సంతోషించు. నువ్వు ఏదో లాభాలకు నమ్మిన దేవుడు కాదీనా, నిజంగానే భారతదేశ దర్శనమిచ్చిన సత్య దేవుడుగా యేసు. ఆమేన్. జులోకమే నా జన్మస్థానము, నేను ఇచ్చటనే నివసించును, సకల కిరణములు దేవతలను నా వారలే అగుదురు అన్నాడు. నాలో నుండి వచ్చే కిరణాలు దేవతలు అన్నాడు. ఏమన్నాడు? కిరణాలు ఏమవుతాయంట? దేవతలు ఎవరు మరి? మీకు ఒక విషయం చెప్పునా, నిజ దేవుని నమ్మిన వారే దేవతలని పిలుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే నేను మిమ్మల్ని దైవములనంటిని అన్నాడా? ఎవరికైతే ఆయన వాక్యము వచ్చునో
అనగా ఆయన కిరణములు వచ్చును, వారేమవును దేవతలను పిలువబడ్డారు. ఎందుకంటే దేవుడు విశ్వానికి తండ్రి అయితే దేవుని భార్య ఏమవుతుంది? విశ్వానికి తల్లి. రేపు మనం దేవుని భార్య విశ్వానికి ఏం కాబోతున్నాం? జగన్మాత కాబోతున్నాం మనం. హల్లెలూయా. జగన్ అంటే విశ్వం, మాత అంటే తల్లి. మనం ఏం కాబోతున్నాం? ఆ పేరు విని ఉంటారుగా మీరు, జగన్మాత అని. అది సంఘానికి ఇవ్వబడిన బిరుదు. ఎందుకంటే ఇప్పటివరకు విశ్వానికి తల్లి ఎవరు కాలేదు. వివాహాని కొరకు ఆ వీరభోగ వసంతరాయుడు ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వీరభోగ వసంతరాయుడు ఏంటంటారా? స్వామి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేందర స్వామి గారు, ఆయన కాలజ్ఞానంలో ఒక ప్రవచనం చెప్పారు చివర్లో. దేవుడు వారి నోట కూడా సత్యం పలికించుకున్నాడు తెలుసా. ఏమని చెప్పారు తెలుసా? ఈ కలియుగాంతంలో ఈ భూమి మీదకి వీరభోగ వసంతరాయుడు రాబోతున్నాడు, మానవాళిని కొనిపోవడానికి అన్నాడు. వీరభోగ వసంతరాయుడు అంటే ఏంటో తెలుసా? వీర అంటే రాజు, భోగ అంటే ఆర్భాటం, వసంతుడు అంటే పెళ్లి కుమారుడు. వీరభోగ వసంత రాయుడు, అన్నిటినీ గెలిచిన వీరుడు, రాజు అయి పెళ్లి కుమారుడై ఆర్భాటంతో రాబోతున్నాడు. ఎవరాయన, ఎక్కడున్నాడు ఆయన? ప్రకటన గ్రంథములు ఉద్ధరింపబడిన సత్యదేవుడు నజరేయుడైన యేసే. హల్లెలూయా. చెప్పండి, ఆ మహానుభావుడు చెప్పింది కూడా బైబిల్లో కనబడుతుందా లేదా? ఇంకా అన్ని చూపిస్తాను చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఆయన నజరేయుడైన యేసేనని. ఇప్పటికీ చాలా మందికి భారతదేశ వేదాలంటే లెక్కలు లేవు క్రైస్తవులకు. నేను చెప్తున్నా క్రైస్తవులారా, వేదాలలో సత్యదేవుడు ఉంటే ఆ గ్రంథం మనది కాదు, ఆ దేవుడు మనవాడు కాదు అంటున్నావు నీవు. అందుకే వాళ్ళు అంటున్నారు మీరు మా వాళ్ళు కాదు, మీ గ్రంథం మాది కాదు, మీ దేవుడు విదేశీ దేవుడు. బుద్ధి ఎవరికి రావాలి ఫస్ట్? యేసు నమ్మని వారికి రావాలా? యేసు నమ్మిన వాళ్ళకి రావాలా? యేసు నమ్మిన మనకే మొదట బుద్ధి రావాలి. పౌలు గారు ఈనాడు బ్రతుకుంటే ఆనాటిలాగా ఓ ఏథెన్సు వాసులారా మీ పెద్దలు ఇలాగూ చెప్పారు అన్నట్లుగా, ఓ నా భారతదేశమా మన వేదాలు ఇలా చెప్పే అన్నడా అంటాడందా? సత్యం కనబడుతుంది కదండి, సత్యం కనబడుతుందా? నమ్మని వారు ఉంటారు. అందుకే ఏమన్నారు తెలుసా? చేదును తీపని, తీపిని చేదను వారు కలరు వారు యెహోవా దృష్టికి హేయుడు. సత్యం కనబడుతున్నా నమ్మని క్రైస్తవులు ఎలా అయ్యారండి దేవుని పిల్లలు? అంచ దినాల్లో మార్పు రావాలి క్రైస్తవ్య ఆలోచన విధానంలో. అప్పుడు నా దేవుడు రాకడ సంభవిస్తుంది. అప్పటి వరకు విడవబడతావు. అందుకే దీర్ఘ శాంతంతో ఎదురు చూస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో బుద్ధి లేదని తెలిసినందుకు, దిద్దుబాటు సిద్ధపాటు కాబట్టి. బుద్ధి లేదని తెలిస్తే మార్చుకుంటాం. నేను ఈరోజు చాలామందికి కోపం రావాలని మాట్లాడుతున్నాను, చాలామంది గాయపడాలని మాట్లాడుతున్నాను. ఇందులో ఎవరు యథార్థంగా ఆలోచిస్తారో వాళ్ళకి నేను చెప్పేది కరెక్ట్ అర్థమవుతుంది. యథార్థంగా ఆలోచించకుండా ముడిముడి భక్తి చేస్తారు చూసారు వాళ్ళకి, ఏంటంటే అలా చెప్పాడు ముఖం మీద అట్లాంటి వాళ్ళు అంటారు చూసి వాళ్ళని పట్టుకోండి, వాళ్ళే భ్రష్టుల ముందు వాళ్ళని మార్చే ప్రార్థన చేయండి. అర్థమైందా? అసలు విషయం తెచ్చుకోరు, ఏంటంటే అట్లా చెప్పాడు అంటారు. చూడండి, ఇంకా చూపిస్తాను. అదిగోండి, ఇక్కడ ఒక మాట కనబడింది కదా, నేను అందరి వాడను, సత్యస్వరూప బ్రహ్మ కన్నా ముందే ద్విజులు జన్మించినారు. ఎవరికన్నానంట? సత్యస్వరూప అంటే పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షపరచబడక మునిపే ఇద్దరు ద్విజులు జన్మించినారు. సత్యస్వరూపుడు ఎవరు? సత్యస్వరూపుడైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడపాలని ఉందా లేదా? అది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చూడండి, ముందే జన్మించినారు. యజ్ఞస్వరూప గోవులేక మాధ్యమీకే వాక్కు జనించి ఈ సమస్తమును సృష్టించింది. ఏం జనించి? వాక్కు జనించి. ఎవరా వాక్కు? నజరేయుడైన యేసు అనండి ఒకసారి గట్టిగా. చూడండి ఒకసారి, ఇక్కడ రాయబడిన మరొక విషయం ఇది, ఋగ్వేదంలో రాయబడిన అద్భుత సంగతి. అగ్ని వలన యజ్ఞములకు సిద్ధి కలుగును. అగ్ని పుత్ర స్వరూపుడై అంట. అగ్ని ఏమై? పుత్ర స్వరూపుడై దేవతల వరకు చేరును. దేవతలు ఎవరు? మనుషులు. ఆయన పుత్ర స్వరూపుడై ఎవరి వరకు చేరును? ఇప్పుడు తండ్రికి ఆయన కుమారుడు ఎవరి వరకు చేరాడు? ఇంకా అట్టి అగ్నికి ఆహ్వానము చేయవలెను, మాకు అగ్ని లభించవలేను. ఇప్పుడు అగ్ని ఎవరు? ఆయన. నెక్స్ట్, పూర్వము అగ్ని ఏ పశువు అయి ఉండను. పూర్వం అంటే ఎప్పుడు? సృష్టికి పూర్వం. అందుకే జగత్ పునాది వేయబడక మనపై వధింపబడిన దేవుని గొర్రెపిల్ల పశువు. హల్లెలూయా. అగ్ని పూర్వం పశువు అయి ఉండను. దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞం చేసినారు. ఇది ఎక్కడ జరిగింది? భూమి మీద జరిగింది. ఆమేన్. నెక్స్ట్, అగ్ని భూలోకమును జయించినాడు. అగ్నియే భూమికి అధిపతి అయినాడు. చనిపోయినాక మళ్ళీ అధిపతి అయ్యాడు ఏంటండి? మళ్ళీ లేచాడు గనక. ఆమేన్. అగ్ని సృష్టికి ముందు అవ్యక్తుడు అంటే శరీరము
లేని వాడు సృష్టి అయినంత సత్యము అయినాడు. యోహాను సువార్త 1:14లో అంతకుముందు శబ్దమైన వాడు, ఆ వాక్యమే శరీరధారి. ఎప్పుడు సృష్టి జరిగినాక, సృష్టి జరగకముందు అవ్యక్తుడు రూపమేమి, సృష్టి అయినాక సత్య స్వరూపుడి మన మధ్యలో నివసించాడు. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన మాట రాయబడిందో, అగ్ని మమ్మను రక్షించుటక సూర్యుని వలె ఆకాశమున ఉండుము. అగ్ని మమ్మను రక్షించుటగాను సూర్యుని వలె ఉండాలంట. అగ్నియే సూర్యుడు, సూర్యుడే అగ్ని. దేవుడని హోవా దహించు అగ్ని. 84:11లో దేవుడని హోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఆయనే మలాకిలో నీతి సూర్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యెహోవా సూర్యుడు అని ఉంది, కానీ కుమారుడు సూర్యుడని లేదని అనడానికి లేకుండా మలాకిలో చెప్పేశాడు. కానీ యెహోవా అజ్ఞాని ఉంది, కానీ కుమారుడు అజ్ఞాని లేదుగా, ఉందా? ఇక్కడ మీకు అసలు మర్మం చెప్తాను. ఆది కాండంలో యెహోవా అని ఉంది, అది తండ్రి కాదు కుమారుడే అన్నాను కదా. దీనికి జవాబు చెప్పాలిగా. చూడండి నిర్గమకాండము 23:20 చదవండి ఒకసారి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, ఏమన్నాడు దేవుడని యెహోవా మోషేతో మాట్లాడితే ఏమంటున్నాడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన, నిన్ను రప్పించుటకు నేను ఒక దూతను పంపిస్తున్నాను అన్నాడు. ఎవరిని పంపిస్తున్నాడంట? దూత. నెక్స్ట్ ఏమన్నాడండి? ఆయన సన్నిధి అంట. దూతకు సన్నిధి ఉంటుందా? మొదటి విషయం. రెండోది, ఆయనకు కోపం రేపవద్దు, వినవలన ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు. ఏమండి ఒక్క నిమిషం, మాట్లాడుతుంది ఎవరు మోషేతో? దేవుడైన యెహోవా అనండి ఒకసారి. ఈ యెహోవా మీకు అర్థమయ్యేటట్టు ఆ మాట పలుకుతున్నాను, నా దేవుడు నన్ను క్షమించుగాక. ఈ యెహోవా దూతకి ఏం పేరుందని చెప్పాడు అంటే అక్కడున్న దూత పేరేంటి అంటే, ఇప్పుడు ఇద్దరు యెహోవాలా అంతే కదా మాట్లాడుతున్న యెహోవా పేరు పెట్టబడినా అంటే అర్థం ఏంటి? ఇద్దరు యెహోవాలు ఆదిలో ఉన్నారు. సమీపించాలని తేజస్సులో తండ్రి పేరు యెహోవాయే, ఆవిర్భవించిన నాదమైన కుమారుని పేరు. అందుకే యేసు అన్న రక్షకుడే, యెహోవా అన్న రక్షకుడే. ప్రహితలో హల్లెలూయా. సనాతన ధర్మ పరిరక్షణకు జీవం వేద పరిశోధనే. క్రైస్తవుని కొట్టడం చంపడం కాదు. సనాతన ధర్మ పరిరక్షణ అనే బోర్డు కింద క్రైస్తవుని కొడుతున్నారు చాలామంది మూర్ఖులు. వినండి, అసలు ఆ సనాతన ధర్మ పరిరక్షణ కాపాడబడాలంటే జీవం ఏంటి దానికి? వేదాల్ని పరిశోధించి ఎవరు నిజ దేవుడో తెలుసుకోవాలి. ఎందుకంటే ఈనాటి లక్షణాలు ఎక్కువ ఎలా ఉన్నాయో తెలుసు? అదిగోండి, నాదే నిజం అనే నినాదం చావాలి. ఏది నిజం అనే పరిశీలనాత్మక నినాదంతో నా దేశం సత్యం వెలకాలి. అప్పుడే నా దేశం రత్నగర్భ అవుతుంది. ఇది మొదటిది. రెండవది ఏంటో తెలుసా? మనం నమ్మిందే సత్యమని గుడ్డిగా నిరూపించే ప్రయత్నంలో అబద్ధమే గెలుస్తుంది. మనం నమ్మిందే సత్యమని నిరూపించుకోకూడదు. మనం నమ్మింది సత్యమా కాదా, ఎదుటివాని దగ్గర సత్యం ఉందా లేదా అనే ఆలోచనతో నిరూపించాలి. అప్పుడు సత్యం గెలుస్తుంది. ఆమేన్. ఇది నా అనుభవ సారం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నాదే నిజం కాదు, ఏది నిజం అందరం కలిసి నేర్చుకుందాం, అదే నా నినాదం. అందుకే నేను అంటాను, అంతా ముగించిన తర్వాత సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. కనుక ఇక నుంచి ఎవరు కూడా యేసు విదేశీ దేవుడు అనకండి. యేసు ప్రభుని నమ్మడం మతం అనకండి. బైబిల్ విదేశీ గ్రంథం అనకండి. వేదాలలో దర్శనమిచ్చిన సత్యదేవుడే యేసు దేవుడు. పెట్టారు కాబట్టి ఆయన దర్శించాడు. నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపం. వేదాలలో సత్యదేవుడు ఉన్నాడు. పూజలు పురస్కారాలు వ్రతాలు లేవు, వేదము సత్యమే చెబుతుంది. నా భారతదేశాన్ని బట్టి నేను గర్విస్తున్నాను. మేరా భారత్ మహాన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించునగాక. అంత్యకాలపు దైవ చిత్తం తెలుసుకోవడానికి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువ, ఈ భూప్రపంచ ప్రజలందరికీ ప్రభువ నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడ మీరు దిగిరండి. నీ కార్యము జరుగునుగాక. సభలన్నీ నీ చేతికి అప్పగిస్తున్నాను, సహాయం చేయండి. నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకి వచ్చునుగాక. మారు మనసును అయా పశ్చాత్తాపమును వాక్య జ్ఞానానుభవమును మీరు అనుగ్రహించండి. ఇంకా అనేక సంగతులు గ్రహించురుగాక. సంఘములన్నింటినీ నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.